శ్రీ బంగారు తల్లి జ్యోతిష్యాలయం ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడలేకపోవడం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషుల ఎటువంటి గుప్త సమస్యలకైనా రోజుల్లోనే పరిష్కారం చూపవడను సెల్ నంబర్ నైన్ జీరో వన్ ఫోర్ ఫైవ్ సెవెన్ ఫైవ్ ఫైవ్ మకర రాశి వారి గురించి నమ్మలేని నిజాలు తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు ముఖ్యంగా ఈ విషయాల్లో జాగ్రత్త వహించకపోతే వీరి జీవితంలో ఘోరమైన కష్టాలు తప్పవు అయితే ఈ రాశివారి మనస్తత్వం ఏ విధంగా ఉంటుంది వీరు ఏ రంగంలో బాగా రాణిస్తారు జీవితంలో ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంటారు అసలు మకర రాశి వారి గురించిన నమ్మలేని నిజాలేమిటి అలాగే ఘోరమైన కష్టాల నుండి తప్పించుకోవాలంటే వీరు ఏ విషయాల్లో జాగ్రత్తలు వహించాలి వంటి అనేక విషయాలతో పాటుగా వీరు జీవితంలో మరిన్ని శుభ ఫలితాలను పొందటానికి చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఈ రాశి వారు ఎక్కువ శాతం అదృష్టాన్ని కలిగి ఉంటారు విలాసవంతమైన జీవితాన్ని గడపటానికి ఇష్టపడతారు జీవిత ప్రారంభంలో కొన్ని కొన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికీ వివాహం తర్వాత జీవితం బాగుంటుంది వీరు జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా భయపడకుండా ధైర్యంగా తట్టుకొని నిలబడతారు వీరికి ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుంది దయాగుణం దానగుణం క్షమాగుణం కలిగి ఉంటారు తమకు నచ్చిన వారు అపరాధం చేసినప్పటికీ క్షమించే గుణాన్ని కలిగి ఉంటారు కొన్ని విషయాల్లో వీరి యొక్క అభిప్రాయాలను మార్చటం ఎవరి వల్ల సాధ్యం కాదు ఆనందంగా జీవితాన్ని గడపటానికి ఇష్టపడతారు అందమైన కళాత్మకమైన వస్తువులను సేకరించటంలో మంచి అభిరుచి కలిగి ఉంటారు దీనికోసం అధిక మొత్తంలో ధనాన్ని ఖర్చు చేస్తూ ఉంటారు అంతేకాకుండా మంచి వస్త్రధారణ చేసుకోవటం అంటే వీరికి బాగా ఇష్టం రుచికరమైన ఆహారాన్ని తినటానికి ఇష్టపడతారు ముఖ్యంగా చేసే పనులయందు అలసట చెందక ఓపికతో కష్టపడి పనిచేసే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు వీరు సాధ్యమైనంత వరకు సహనాన్ని కోల్పోరు అయితే కొన్ని సందర్భాల్లో కోపం అనేది ఎక్కువగా రావటం వలన ఇబ్బందులను ఎదుర్కొంటారు తమ విషయంలో ఇతరుల నిర్ణయాలను అభిప్రాయాలను విలువ ఇవ్వరు తమ నిర్ణయాలను తామే స్వయంగా తీసుకుంటారు అంతేకాకుండా కొన్ని సందర్భాల్లో దృఢమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు వీరికి మొండితనం అధికంగా ఉంటుంది ఈ రాశి వారు ప్రేమకు లొంగిపోతారు ముఖ్యంగా వీరికి ప్రేమ అనేది బలహీనత అని చెప్పొచ్చు ఎందుకంటే ఎంతటి పనులనైనా సులభంగా చేయగలరు వీరు ప్రేమించిన వ్యక్తి చేతిలో మాత్రం కీలుబొమ్మగా మారుతారు అయితే ఈ రాశివారు పొగడ్తలకు లొంగరు తమకు అప్పజెప్పిన పనిని సవ్యంగా పూర్తి చేసి అందరి మెప్పును పొందుతారు అలాగే ఇతరుల చే పనిని చేయించగల నేర్పరితనం కూడా కలిగి ఉంటారు ధన సంపాదన విషయంలో వీరు అదృష్టవంతులనే చెప్పొచ్చు విలాసవంతంగా డబ్బు ఖర్చు చేయటానికి చూస్తారు వీరి చేతిలో డబ్బు కూడా అలాగే ఉంటుంది అలాగే సాంఘిక కార్యక్రమాల్లో బాగా రాణిస్తారు ఫోటోగ్రఫీ చిత్రలేఖనం ప్రసిద్ధ వ్యక్తుల ఫోటోలు సేకరించడం నాణాలను సేకరించడం వంటి వాటిపై వీరికి ఆసక్తి ఉంటుంది సుగంధ ద్రవ్యాలను సంగీత పరికరాలకు సంబంధించి వ్యాపారం నందు బాగా రాణిస్తారు వీరికి చక్కని ఆరోగ్యం ఉంటుంది కానీ వీరు ఏదైనా పనుల ఎందు నిమగ్నమైనప్పుడు ఆహారం నిద్ర పట్ల శ్రద్ధ చూపకపోవటం వలన కొన్ని సందర్భాల్లో ఆరోగ్యం క్షీణించే అవకాశం ఉంటుంది ఈ రాశి వారికి ఎక్కువగా ఊపిరితిత్తుల శ్వాస సంబంధ సమస్యలు ఇబ్బంది పెడతాయి వీరికి అదృష్టాన్ని తెచ్చే రంగు తెలుపు అదృష్ట సంఖ్య ఆరు అదృష్టవారం శుక్రవారం వీరికి మధ్య వయస్సు నుండి జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది ముఖ్యంగా అత్యున్నత స్థాయికి చేరే పదవులు పొందే అవకాశం ఉంటుంది మంచి సంపాదన స్వగృహం నిర్మించుకోవటం సొంత వాహనాలు కొనుక్కోవటం వంటివి చేస్తారు స్థిరాస్తులను అభివృద్ధి చేస్తారు వీరు పరువు ప్రతిష్టలకు అధిక ప్రాధాన్యతనిస్తారు అలాగే వీరికి వంశ పారంపర్యంగా ఆస్తి కలిసి వస్తుంది ఇతరుల మాటను అస్సలు లెక్క చేయరు అలాగే కొన్ని సందర్భాల్లో శ్రమ పడవలసిన సమయంలో శ్రమ పడకుండా ఉండటం వల్ల చిన్న చిన్న ఇబ్బందులు కూడా ఎదుర్కొంటారు వీరి యొక్క బంధువులు గాని స్నేహితులు గాని వీరిని అదుపులో ఉంచలేరు వీరు ఏ విషయంలోనైనా చాలా ఖచ్చితంగా వ్యవహరిస్తారు వ్యాపార విస్తరణలో బంధువుల నుండి జీవిత భాగస్వామి వైపు నుండి మంచి మద్దతు లభిస్తుంది ఈ రాశిలో జన్మించిన పురుషుల గురించి చూసుకున్నట్లయితే వీరు దృఢ సంకల్పంతో కార్యాచరణ దీక్ష కలిగి ఉంటారు వీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో ఆ విషయంలో ముందుంటారు అనుకున్నది సాధించే వరకు నిద్రపోని మనస్తత్వాన్ని కలిగి ఉంటారు అందరినీ ప్రేమించే మనస్తత్వం కలిగి ఎక్కువ సంగీతాన్ని ఆస్వాదిస్తారు కళాత్మక రంగాల్లో బాగా రాణిస్తారు కుటుంబం అంటే వీరికి చాలా ఇష్టం ముఖ్యంగా తల్లి మాటను జవదాటరు అలాగే జీవిత భాగస్వామిని అధికంగా ప్రేమిస్తారు ఈ రాశిలో జన్మించిన స్త్రీలు రూపవతులు ఏదైనా పనిని ప్రారంభిస్తే ఆ పని పూర్తయ్యే వరకు వదిలిపెట్టరు తమ జీవిత భాగస్వామి నుంచి ప్రేమానురాగాలను కోరుకుంటారు అలాగే వారి జీవిత భాగస్వామిపై అత్యంత ప్రేమను కలిగి ఉంటారు ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు మొండితనం అధికంగా ఉంటుంది వీరికి కోపంచాల త్వరగా వస్తుంది అలాగే కోపంచాల సులభంగా పోతుంది కుటుంబం అన్నా కుటుంబ సభ్యులన్నా అమితమైన ప్రేమను చూపిస్తారు వృత్తిపరంగా చిత్ర విచిత్ర వృత్తుల్లో బాగా రాణిస్తారు వీరికి సృజనాత్మకత ఎక్కువగా ఉంటుంది నూతన విషయాల పట్ల ఆసక్తిని కలిగి ఉంటారు ఈ రాశి వారు ఘోరమైన కష్టాల నుండి విముక్తి పొందాలంటే ఏ విషయాల్లో జాగ్రత్త వహించాలి అనే విషయం గురించి చూసుకున్నట్లయితే వీరికి కోపం ఆవేశం మొండితనం అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ మూడు విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి కొన్ని కొన్ని సందర్భాల్లో మొండి పట్టుదలను వదిలివేయాలి అలాగే ఎదుటి వారి భావాలకు విలువనివ్వాలి కోపంలోనూ ఆవేశంలోనూ ఎటువంటి నిర్ణయాలను తీసుకోరాదు అలాగే వీరు వివాదాలకు సాధ్యమైనంత వరకు దూరంగా ఉండటం మంచిది అనవసరమైనటువంటి వివాదాల వలన వీరికి వ్యాపార పరంగా నష్టం వాటిల్లే అవకాశం ఉంటుంది కాబట్టి వివాదాలకు సాధ్యమైనంత వరకు దూరంగా ఉండటం మంచిది అలాగే వీరు ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు తొందరపాటు మాటలను కూడా మాట్లాడకూడదు దీని వలన కుటుంబంలో మనస్పర్ధలు పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి అలాగే వీరు ప్రేమకు లొంగిపోతారు కాబట్టి సులభంగా ఇతరుల చేతిలో మోసపోతారు కాబట్టి ప్రేమ విషయంలోనూ ఎదిటి వ్యక్తిని నమ్మే విషయంలోనూ జాగ్రత్త వహించాలి అలాగే జనవరి ఫిబ్రవరి మాసాల్లో పాదరక్షలు కొనుగోలు చేస్తే అది మీకు దురదృష్టాన్ని తెస్తుంది కాబట్టి జనవరి ఫిబ్రవరి నెలలో ఎప్పుడూ పాదరక్షలు కొనకండి ఈ రాశి వారు మితిమీరిన లైంగిక చర్యల్లో పాల్గొనటం వలన ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంటుంది కాబట్టి వీరు మితిమీరిన లైంగిక చర్యలకు పాల్పడకూడదు ముఖ్యంగా వివాహేతర వ్యవహారాలకు దూరంగా ఉండాలి వీరు ఎక్కువగా విలాసవంతమైన జీవితాన్ని గడపడానికి ఇష్టపడతారు దీని వలన కొన్ని సందర్భాల్లో దురలవాట్లకు లోనయ్యే అవకాశం ఉంది కాబట్టి దురలవాట్లకు దూరంగా ఉండాలి వీరు ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా ఆర్థిక పరంగా మీరు తగిన జాగ్రత్త తీసుకోవాలి భవిష్యత్ అవసరాల కొరకు ధనాన్ని పొదుపు చేయటానికి ప్రయత్నించాలి లేదంటే భవిష్యత్తులో ఎక్కువగా రుణ బాధలకు గురయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఖర్చు విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అనవసరంగా ఇతరులకు హామీలు ఉండటం మధ్యవర్తిత్వం వహించటం వంటి పనులు చేయకూడదు దీని వలన వీరికి భారీగా ఆర్థిక నష్టం కలుగుతుంది ఈ రాశివారు జీవితంలో మరిన్ని శుభ ఫలితాలను పొందటానికి చేయవలసిన దేవతారాధన చూసుకున్నట్లయితే దక్షిణామూర్తిని పూజించాలి ప్రతినిత్యం సూర్య నమస్కారాలు చేయాలి అలాగే ఆదివారం రోజున సూర్య భగవానునికి పరవానాన్ని నైవేద్యంగా పెట్టాలి గురువారం రోజున దత్తాత్రేయుణ్ణి దర్శించుకోవాలి దత్తచరిత్రను చదవటం ద్వారా జీవితంలో మరిన్ని శుభ ఫలితాలను పొందుతారు ఈ రాశివారు జీవితంలో ఆశించిన ఫలితాలను పొందటానికి పాటించవలసిన పరిహారాలను గురించి చూసుకున్నట్లయితే శనివారం రోజున నవగ్రహాలకు ఇరవై ఏడు ప్రదక్షిణలు చేసి ఐదు నువ్వుల నూనె దీపాలను వెలిగించాలి గోమాతకు నానబెట్టిన కందులను ఆహారంగా తినిపించాలి వీధి కుక్కలకు ఆహారాన్ని అందించాలి లేనివారికి పేదవారికి బ్రాహ్మణులకు అన్నదానం వంటివి చెయ్యాలి ముఖ్యంగా వీరికి నీలం ఆకుపచ్చ గులాబీ రంగు అదృష్టాన్ని తెస్తాయి కాబట్టి సాధ్యమైనంత వరకు ఈ రంగు వస్త్రాలను ధరించటానికి ప్రయత్నించాలి ముఖ్యంగా సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలి సో చూశారు కదండి మకర రాశి వారి గురించి నమ్మలేని నిజాలేమిటి అలాగే వీరి స్వభావం ఏ విధంగా ఉంటుంది వీరు జీవితంలో ఎటువంటి పరిస్థితులను ఎదుర్కొంటారు అలాగే ఘోరమైన కష్టాల నుండి తప్పించుకోవటానికి వీరి జీవితంలో ఏ విషయాల్లో జాగ్రత్తలు వహించాలి అనే విషయాలతో పాటుగా జీవితంలో మరిన్ని శుభ ఫలితాలను పొందటానికి చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా మకర రాశి వారు ఉంటే వారితో ఈ వీడియోను షేర్ చేసుకోవడం మర్చిపోకండి ఇప్పటివరకు మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ అందుతుంది మరొక చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి